ಅಸ್ತಂತವತಿ ಏಳು ಮಂದಿ ಅನ್ನ ನಮ್ಮ ಪಿತ ಅಸಂತವತಿ ಕೊಟ್ಟಂತಮ್ಮ ಅಮ್ಮಡು ಬೈಕ್ ಮಾಡ್ತಾ ಈ ಅಮ್ಮ కేసీఆర్ సర్వం పెట్టిన నా ఇంటి కట్టుకోనలేడు గుర్తు పెట్టుకో రాజేంద్ర వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు కాలు పోటీని కూడా తాకలేడు బిడ్డ ఏడు మంది అన్న తమ్ముళ్ళు సర్వం పెట్టి కొట్లాడతాం నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయ పార్టీ చిల్లర రాజకీయం కాదు ఇది ఒక పోరాటం దీంట్లో ఏం చేయాలో నాకు తెలుసు ఏం చేస్తున్నాడో నాకు తెలుసు నా నిజాయితీని కూడా శక్తి ఇచ్చాడంటే గుర్తుపెట్టుకో రాజేంద్ర అమ్మ వారు సాక్షిగా చెప్తున్నా ఇంకోసారి ఇట్లా మాట్లాడడం అంటే నీకు మంచిది కాదు ఈ రోజు మర్యాదగా చెప్తున్నా ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నాను దీన్ని అర్థం చేసుకో ఇది చేతగాని ధర కాదు ఇవాళ కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు ఇది ఆవేదన దుఃఖం తొమ్మిదేళ్ళు ఉగ్గ పట్టుకొని కొట్లాడ నా బిడ్డ నగ్గం ఉంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా వాటి కొట్లాడడానికి నీ అమ్మ నువ్వు నన్ను బాధిపోతా కమ్ముడిపోయినట్టావా ఇంతవరకు ఎవరు పుట్టలే రేవంత్ రెడ్డి అనుకునేటోడు ఇక పుట్టడని కూడా నేను అనుకోడు ఒక్క తరంగా నాలుగు తరాలైన వాళ్ళతో కొట్లాడుతూ గుర్తుపెట్టుకో రాజేంద్ర అంత ఆశామాశ అనుకుంటున్నాను రాజకీయాల్లో నిలబడు ఎన్నికలలో నిలబడడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి అది కాదు రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు తొమ్మిదేళ్ళు నిద్రపోయిన రాత్రులు నేను నడిపింది నాకు తెలుసు చెర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్ సెల్లో పట్టుకున్నప్పుడు నాకు తెలుసు నా దుఃఖం ఏందో బాధ ఏందో చెరువాడ వాడి విలాసవంతమైన ఫామ్ హౌస్ చూపించినందుకు నాన్న జైల్లో పెట్టడం పోయి ఈ మిత్రుడు విశ్వేశ్వరరెడ్డిని అడుగు ఏం జరిగింది ఆయన తర్వాత ఏం జరిగింది ఎవడు ఎవరి పక్కన నిలబడ్డాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలతో తెలంగాణ సమాజాన్ని చులకన చేయకు తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినావంటే ఇది నూటికి నూరు శాతం కలెక్టర్ చంద్రశేఖరరావుకి నువ్వు సహకరించినట్టే ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు ఎవరికి భయపడను నిదానంగా నిలబడి కొట్లాడతా ఎవరైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళకు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో కానీ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంతసేపు ఏది జరగదు ఒకదే జరుగుతుంది కేసీఆర్ తో కొట్లాడేది కేసీఆర్ తగ్గదే దించేది అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు నా జీవితంలో అన్ని ఉన్నాయి నాకు లేని లేదు నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచపక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే దానికోసం సర్వం ఒడ్డుతా మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాటితో It's me, Madhavi Lata. Please subscribe. Hi, I'm Manara Chopra and please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please do subscribe. Please subscribe to Tambola TV. Tambola TV. Please do watch and subscribe Tambola TV.